స్టాప్ స్టాప్ కంప తీసావయ్యా గురు. నీకోసం నేను వస్తుంటే నా కోసం నువ్వు వస్తున్నావా? అబ్బా అంత అర్జెంటా? మరి ఆ బాంబుగాడి గుట్టంతా పట్టేశాను, ఇక వాడిని పట్టుకోడు మా నాన్నగారికి గొప్ప చెప్పడం అంతే. రైట్, ఆ విషయాలు తర్వాత చూసుకోవచ్చు, కానీ ముందు వెంటనే రాదని వాళ్ళ ఇంట్లో దిగబెట్టాలి. దీంతో నా ఇది దామని బయలుపోయింది. మా ఇంట్లో గ్యారేజ్ లో కారు ఉంది, దాంట్లో తీసుకెళ్లి రాదని దిగబెట్టు. నేను దీనికి పంచర్ వేసుకుని క్యారవెల్ స్పీడ్ లో వచ్చేస్తాను. నువ్వు త్వరగా రావాలి. సాధారణంగా మనం దీని మీద ఎక్కుతాం, ఒక్కొక్కప్పుడు అది మన మీద ఎక్కుతుంది. అయ్యో చేతికి చిక్కిన వాడిని పోనిచ్చినందుకు, దామోదరం కూతుర్ని రానిచ్చినందుకు ఇది చిన్న శిక్ష అని సుప్రీమో చెప్తున్నారు. క్షమించాలి సుప్రీమో, ఇక మీదట అలాంటి పొరపాటు జరగదు. దామోదరం కూతురు మన రహస్యాలన్నీ చూచింది, సూచనవన్నీ ఆమె మర్చిపోయేటట్టు చేయాలంటున్నారు. చేస్తాను సుప్రీమో. దామోదరం ప్రవర్తన ఈ మధ్య మనకంత సుముఖం కాలేదు, వాడిని ఒక కంట కనిపెట్టమంటున్నారు. ఇది గూఢచారికి సహాయం చేసే వాళ్ళకి గుణపాఠం చెప్పే ప్లాన్ అమలుపరచు. లేదు లేదు లేదు, నిన్న అర్ధరాత్రి అమ్మాయి ఒంటరిగా పోతుంటే ఎక్కడికమ్మా అని అడగడం చేత కాదు. యూస్లెస్ ఫెలోస్. ఆ మాత్రం అడగలేకపోతే మీరంతా ఎందుకు లేకరా? పండి, ఆగండి, అందరూ తలో దిక్కుపోయి ఊరంతా గాలించండి. గెట్ అవుట్. ఎస్ దామోదరం స్పీకింగ్. చెప్పానుగా నేను ఇంక దుర్మార్గాలు చేయదలుచుకోలేదు. మా అమ్మాయ ఎక్కడ? ఏమిటి? వస్తాను, వెంటనే వస్తాను. రహస్య స్థావరానికైనా వస్తాను. నిర్ణయాలు చేసే అధికారం నీకు లేదు, మరిచిపో. నీ జీవితం ఎలా నడవాలో నిర్ణయించేది సుప్రీమో ఒక్కడే. అందుచేత ఆజ్ఞలు శిరసావహించి నీ ముఠాన్ని వెంటనే సమీకరించి సుప్రీమో ఆజ్ఞాపించిన హత్యాచారాలను చేయించు. అసాధ్యం. ఇక ఈ జన్మలో ఆ పాపాలు చేయించని, నా ఎత్తు ధనం పోసినా సరే మళ్లీ ముఠాను సమీకరించని, ఈ పాపిష్టి జీవితం అంతం చేస్తానని నా బిడ్డకు మాటిచ్చాను, ఆమె మీద ప్రమాణం చేశాను. నన్ను క్షమించండి. నీ కూతురు ప్రాణాలు కాపాడుకోవాలంటే నువ్వు సుప్రీమో చెప్పినట్టు చేయాలి. ఆమె ఇక్కడ బందీగా ఉంది. ఇచ్చిన ఆజ్ఞను పాటించకపోతే ఆమెకి ఏం జరుగుతుందో నువ్వే ఊహించుకో. 24 గంటల్లోగా మళ్ళీ నీ ముఠాను జమ చేసినట్లు మాకు వార్త చేరితేనే మిమ్మల్ని విడుదల చేస్తాం, లేదో తేళ్లను వదులుతాం. మీ అమ్మాయిని సర్వనాశనం చేస్తాం. వద్దు వద్దు, మళ్ళీ ముఠాను తయారు చేస్తాను, వాళ్ళందరినీ మీ స్వాధీనం చేస్తాను. నా రాధకు ఏ ఆపద రానివ్వకండి, మీరు చెప్పినట్టు చేస్తాను. ఇదిగో నువ్వు చేయవలసిన పనులు. చెప్పు. నాకేం తెలియదు, నేను వాచ్ మెకానిక్. తెలుసు, నువ్వు వాచ్లు రిపేర్ చేస్తావని తెలుసు, నువ్వు బాంబులు కడతావని తెలుసు, రెండు కలిసి వాచ్ల్లో టైం బాంబులు పెడతావని కూడా తెలుసు. నువ్వు చెప్పకపోతే మాకు తెలియదు అనుకోకు. మా దగ్గర ఉత్తరం ఉంది. ఉత్తరవా? అవును, నువ్వు కాల్ చేసామే అది. నేనేం కాల్చలేదు, అయినా కాల్చింది మీ దగ్గర ఎలా ఉంటుంది? ఎందుకూడదు, సచ్చిపోయిన దెయ్యాన్ని కూడా బతికించే తెలివితేటలు మా దగ్గర ఉన్నాయి. కావాలి సార్ చూపిస్తాను. ఇదిగో నువ్వు కాల్చిందేనా? బాబు మీ పుణ్యం ఉంటుంది, దీన్ని మాత్రం బయట పెట్టకండి. వాళ్ళకి తెలిస్తే నా ప్రాణాలు తీస్తారు. ఏదో డబ్బు కోసం ఇటు అప్పుడు పని చేస్తున్నాను. డబ్బు కోసం గడి తింటావా?
దేశద్రోహం చేస్తావా? సరే, జరిగింది ఏదో జరిగిపోయింది, మాకు ఉపకారం చేయి, నీకు కావాల్సింది డబ్బిస్తాం. నిజంగానా బాబు? ఏదో గట్టెక్కిస్తే నీ పేరు చెప్పుకుని బతుకుతాను. అలా రా దారికి, బాంబులు ఎక్కడికి పట్టుబడి చేయండి. తెలియదు బాబు, వాళ్ళు తీసుకెళ్ళమన్న చోటుకి తీసుకెళ్ళాలి. ఎప్పుడు డెలివరీ చేయండి? రెండు మూడు రోజులు వచ్చేయండి. ఇవాళ రేపు ఆర్డర్ వస్తుంది. సరే, ఆర్డర్ రాగానే అడ్రస్ మాకు తెలియదు. అలాగే తప్పకుండా. చూడండి బాబు, ఈ రహస్యం మనలో మాత్రమే ఉండాలి. ఒక్కింద్ర ప్రాణాలు తక్కువ. నీ ప్రాణానికి ఏం భయం లేదు, నీకు నాకు తప్ప మూడోకడికి తెలియదు. అడ్రస్ తెలియజేయగానే మరో 5,000 ఇస్తాను. ఇది కాల్ చేసిన ఉత్తరం వాళ్ళ దగ్గర ఎలా వచ్చింది? అంత అబద్ధం. నిజం, నా కళ్ళారా చూశాను, శివాచలం దాన్ని ఎనపెట్లో దాచాడు. అందులో మన రహస్యాలు చాలా ఉన్నట్టున్నాయి. అయితే ప్రమాదమేనే. ఇప్పుడు వాడిని ఏం చేద్దాం? మనం ఏం చేయాలో పాల్పోవడం లేదు, ఆలోచిద్దాం. ఇంకా ఏం ఆలోచన? శత్రువులు మన రహస్యాలను తెలుసుకుంటూ ఉంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఒక్కటే ఒక్కటి ఉంది. అవునవును. కానీ సుప్రీమో చెప్పింది మర్చిపోయారా? మీ అమ్మాయి సంగతి మర్చిపోలేదు. కానివ్వండి, మీ ఇష్టం వచ్చినట్టు కానివ్వండి. నారాయణ, మనం మా సింహాచలానికి ఇంకా ఏమిటి తెలుసో కనుక్కోవాలి. హలో, ఎవరు? నేను సింహాచలాన్ని మాట్లాడుతున్నాను. నేను మీ దగ్గరికి బయలుదేరదాం అనుకుంటున్నాను. అప్పుడే రాకండి, నేను ఒక ముఖ్య విషయం తెలుసుకోవడానికి పెడుతున్నాను. ఆ సంగతి తెలుసుకున్నాక నేనే వస్తాను మీ దగ్గరికి. మీరే ఇక్కడికి వస్తారా? ఆటేసి వెయిట్ చేయనక్కర్లేదు, అరగంటలో నేనే వచ్చేస్తాగా. మీరు ఇక్కడికి వస్తానంటే 30 గంటల సేపు అయినా వెయిట్ చేస్తాను. ఓకే. హలో, గెట్ మీ 2221. హలో, సింహాచలం గారా? నేను గోపిని. మీరు వస్తానని రాలేదే. నేను వస్తానని చెప్పలేదే. అదేమిటండి, గంట క్రితం వస్తానని ఫోన్ చేశారు కదా. నేనా? అబ్బే, నేను మీకు ఫోన్ చేయలేదు. లేదా? ఏదో క్లూ దొరికినట్టుగా మీరు రమ్మన్నారని నూకలు ఫోన్ చేస్తే అందరూ అక్కడికే వచ్చారు. దీనిలో ఏదో మోసం ఉంది, మీరు జాగ్రత్తగా ఉండండి. నేను వస్తున్నాను, వెంటనే వస్తున్నాను. నాటకం అన్నమాట.
హోటల్కి వెళ్ళటం, పాటలు పాడటం, మందు పెట్టడం, ఇదంతా మోసం అన్నమాట. కాదు ప్రతీక, మోసం చేసింది చేస్తున్నది మీరు. అప్పుడు నేనున్న పరిస్థితిని అనుకూలంగా తీసుకుని నా శత్రువులు ఎవరో స్నేహితులు ఎవరో తెలియకుండా నన్ను ఉపయోగించాలని చూశారు. పోలీసులు అని చెప్పి అబద్ధాలనే నన్ను మోసగించారు. అయితే నీకంతా తెలిసిపోయిందన్నమాట. అవును, ఆ సంగతులన్నీ ఊరవతల పాడుబడిని ఇంట్లో నచ్చ చెప్పాను. నేనే గోడచారిని రుజువు చేశాను, నాకు సహాయం చేయమన్నా. అందుకే మీ పక్కన ఉన్నట్టు నటించాను. మిమ్మల్ని నాశనం చేయడానికి నా చేతనే సహాయం చేశాను. బలవాడిలయ్యా, మమ్మల్ని ఊరవుతాడు రమ్మని నువ్వు ఇక్కడున్నావా? ఎవరో హడాడుగా కారులో పోతున్నారు. ఏం జరిగింది గోపి, ఏం జరిగింది? చాలా దారుణంగా జరిగింది, అంతా తర్వాత చెప్తాను. ముందు ప్లీజ్ దయచేసి నా మాట వినండి. మీరు చెప్పినట్టే చేస్తున్నానుగా, నా రాధను విడిచిపెట్టండి. అవును, మీ ఆజ్ఞని పాటిస్తాను. ఆ విషయం పూర్తి చేశాను. నా రాధను వదిలేయండి. ఏమిటి? నా రాధను హింసించకండి. చేస్తాను, నా రాధ కోసం ఏమైనా చేస్తాను. ప్లీజ్ ప్లీజ్. నేను ఇంకా బ్రతికే ఉన్నానని ఆశ్చర్యపోతున్నావా? నువ్వేం చేస్తున్నావో నాకు తెలుసు, ఏం చేశావో కూడా బాగా తెలుసు. హత్యలు, కుట్రలు, విద్రోహాలు ఎన్ని చేశావో, ఎలా చేశావో అన్ని నాకు బాగా తెలుసు. ఆ సంగతి నేను ఎప్పుడో గ్రహించాను. అందుకు నేనేమీ భయపడను. ఈ లోకంలో అధికారులు, పరలోకంలో భగవంతుడు విధించే శిక్షను మనస్ఫూర్తిగా అనుభవిస్తాను. కానీ ఎన్ని పాపాలు చేసినా, పశ్చాత్తాపడినా అవన్నీ నా బిడ్డ రాధ కోసమని గుర్తిస్తే చాలు. బిడ్డ కోసం కన్న కూతురు మీద ప్రమాణం చేసి కూడా సింహాచలాన్ని చంపించావు, దారుణ హత్య చేయించావు. దానికి కారణం ఉంది. ఆ రాక్షసులు నా రాధను బంధించారు. ఆమె విముక్తికి కొన్ని షరతులు పెట్టారు. ఏమిటి ఏమిటి ఆ షరతులు? మిమ్మల్ని, మీకు సహాయం చేసిన వాళ్ళని నేను చంపాలి, లేకపోతే నా రాధను బ్రతకనివ్వరు. రాధను వాళ్ళు ఎక్కడ దాచి ఉంటారో చెప్పు. ఆ విద్రోహుల స్థావరం ఎక్కడుందో ఇప్పుడైనా చెప్పు. ఆ ప్రదేశం నాకు తెలియదు. తెలుసు, నీకు బాగా తెలుసు. నువ్వు నిజంగా పశ్చాత్తాపం చెందితే ప్రభుత్వంతో సహకరించు, శత్రువులను పట్టుకోవడంలో నాకు తోడ్పడు. ఆ చోటు ఎక్కడుందో చెప్పు. తెలిసినా చెప్పలేను, చెప్పకూడదు. చెబితే ఆ రాక్షసులు నా రాధను నిలువున పొట్టను పెట్టుకుంటారు. చెప్పను. మిస్టర్ దామోదరం, నువ్వు దేశద్రోహివని, నేరస్తుడివని తెలిసినా నీ ద్వారా శత్రువుల ఉనికి తెలుసుకోవచ్చునన్న ధైర్యంతోనే ఇంతకాలం నిన్ను అరెస్ట్ చేయలేదు. మాతో సహకరించడానికి నిరాకరిస్తే నిన్ను అధికారులకు అప్పగించక తప్పదు. సరే, కానివ్వండి. ఆగు. ఓ, సిగరెట్ కేస్ ప్లీజ్. థ్యాంక్ యూ. సారీ మై ఫ్రెండ్. ఏం సార్ అదోలా ఉన్నారు? ఏం లేదు, ఏం లేదు. ఆ గోపి ఏమని గొడవ చేశాడా? వాణ్ణి చంపేయమన్నారా? వద్దు, చంపదు. నా వల్ల అతనికి ఏ హాని జరిగినా నా రాధను క్షమించదు. ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను. ప్రాణాలతో తిరిగి వస్తే మళ్ళీ కలుసుకుంటాం. ఒకవేళ నేను రాలేకపోతే ఈ పాడు జీవితాన్ని మర్చిపోండి. సార్, ఇన్నాళ్ళు మీ సొమ్ము తిన్నాం, మీకోసం మా ప్రాణాలు అర్పిస్తాం. మమ్మల్ని కూడా మీ వెంట తీసుకుపోండి. వద్దు, మనుషులు ఎక్కువైతే అనుమానిస్తారు. రాధకు ప్రమాదం, గోపి ఇంట్లోనే ఉన్నాడు, తెలివిరాగానే వెళ్ళిపోతాడు. ఎవ్వరూ అడ్డుపడకండి.